जय श्रीमन्नारायण मनोबालजी प्रेक्षकुलंदरिकी नमस्कार। मन की कष्टालु तीराली अलागे सुखालु कावाली अंटे डब्बु कावाली। डब्बु कावाली अंटे साक्षात अम्मवारैन लक्ष्मीदेवी तर्वात वेंकटेश्वर स्वामी तर्वात गोदादेवी पट्टुकोवाली। ये अवतारं एत्तिना सरे वेंकटेश्वर स्वामी ये अवतारं एत्तिना कूडा ई तल्लुलिद्दरू पक्क पक्कन उंटाम अलागे मनं सेविंचुकुंटाम अन्नदि मनकु तेलुसु। मनकि भूमुलु कावालन्ना ऐश्वर्यं कावालन्ना कूडा श्रीदेवीनि भूदेवीनि कूडा मनं आराधिंचुकोवाली। మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్ మన బాలాజీ వాళ్ళందరూ కూడా మాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది। అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్ తో పాటు మనకి గోదాదేవిని కూడా ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత రూపాయలకు లోటు లేకుండా అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను మా గురువుగారు చెప్పేవారు గోదాదేవిని గనక ఆరాధించిన ఇంట్లో గోదాములు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటది అని అన్నారు। అంటే మనం చేసే దాన్ని బట్టి ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది। మీరు ఎవ్వరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది। ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది అందులో సందేహమే లేదు। అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే గనక బుక్ చేసుకోండి। మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను బుక్ చేసుకోండి। చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధించడం అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించడం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము అందులోనూ మీకు చూడండి। రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి। ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను ఈ సంవత్సరం అడుగుతున్నారు కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను। ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను। అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను। అలాగే మనకి ఇంకా ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను। అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబ ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారు వాళ్ళందరి ఇంటికి గనక ఆ తల్లి వచ్చేస్తే గనక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది స్థిరంగా ఉంటుంది। చూడండి నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు। మీరు బీరువాలో పెట్టుకోవచ్చు పరసలో పెట్టుకోవచ్చు ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు। గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది। కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను అందులోనూ నేను చేయించుకోగలిగాను। కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి। అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది మీరేం కంగారు పడదు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు। అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది। సరే పరిహారాల్లో గనక వెళ్ళినట్టయితే దీపావళి రోజునాడు అమ్మని మెప్పించాలి అంటే ఏ ప్రసాదంతో మెప్పించాలి ఆ తల్లికి మనం పెట్టిన ప్రసాదం తిని ఆ తల్లి శీఘ్రంగా మనల్ని కరుణించాలి। ఖచ్చితంగా దీపావళికి నేను చెప్పిన ప్రసాదం మీరు పెట్టి చూడండి చాలామందికి తెలుసు ఎందుకని అంటే దీపావళికి నేను ఇలా పెట్టండి అమ్మ అని అన్న తర్వాత పెట్టిన తర్వాత అమ్మ మాకు చాలా బాగుందమ్మా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నేను చెప్పక్కర్లేదు। సరే ఏది ఏం చేసినా కూడా మనం ఆ స్వామి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందడం గురించి మనం చేయడం అనేది సరే ఏం ప్రసాదాలు పెట్టాలి అని అంటే ప్రసాదాలు కాదండి ప్రసాదాల గురించి కన్నా మీకు ఇందులో మెయిన్ పెట్టాల్సిన ప్రసాదం ఏంటి అంటే బూరెలు। బూరెలు వచ్చేటప్పటికండి ఆ తల్లికి చాలా 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 ఇష్టం అంట। ఇంకొకటి ఏంటంటే ఆ బూరెల్లో వేసేది మనం ఏం వేస్తున్నాము శనగపప్పు వేస్తున్నాం। శనగపప్పు అనేది దేనికి సంకేతం గురుడికి సంకేతం
బెల్లం వచ్చేటప్పటికి ఐశ్వర్యానికి కుజుడికి అలాగే భగవంతుడికి ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా చిన్న బెల్లం ముక్క పెడితే చాలు కరుణించేస్తారు అనేసి మనం పెద్దలు చెప్తుంటారు అలాగే భగవంతుడు కూడా చెప్పారంట సరే ఇంకొకటి ఏంటి అని అంటే బియ్యం ఇందులో బియ్యం వేస్తాం అంటే మనసుకు కారకుడు చంద్రుడు కాబట్టి బియ్యం అందులోనూ లక్ష్మీదేవికి సోదరుడు ఆయనంటే ఆ తల్లికి చాలా ఇష్టం ఎవరంటే ఎవరు పుట్టిల్లంటే ఎవరికి ఇష్టం ఉండదండి నా తమ్ముడన్నా నా చెల్లెలన్న అదే నా అన్నయ్యన్న నాకెంత ఇష్టమో మీకు మీకు ఎలా ఇష్టం ఉంటుందో అలాగే ఆ తల్లికి కూడా ఇష్టం అందుగురించి బియ్యంతో చేసిన పదార్థాలు ఏ పదార్థం అయినా సరే లక్ష్మీదేవికి ఇష్టం అంట మనం ఇందులో బియ్యం కలుపుతున్నాం తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇందులోకి వచ్చేటప్పటికి మినపప్పు వేస్తాం అందులోనూ మీకు నేను ముందే నేను చెప్తానమ్మా అన్న శనివారం వచ్చింది మినప గుళ్ళుతో సంబంధించి అంటే మినువును కూడా ఇందులో కలుపుతున్నాం కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే శని దోషాలు రాహు దోషాలు కూడా ఆ తల్లి క్లియర్ చేస్తుందంట శనివద్రాహు కుజోద్ కేతు అంటారు కాబట్టి క్లియర్ చేసి ఆ తల్లి పూర్ణంగా అంటే పూర్ణంగా ఊరిని పూర్ణము అని అంటారు పూర్ణాలు అంటే లోన పెట్టే పదార్థాన్ని పూర్ణం అంటారు బూర్లు కనుక మనం వేసి ఆ తల్లికి కనుక మనం పెట్టినట్టయితే చాలా చాలా చక్కగా ఆ తల్లి అనుగ్రహం అనేది ఈజీగా మనం పొందుతామంటండి అయితే బూరెలు అనేటప్పటికి చాలామంది ప్రసాదం బూరెలు చేసుకోవచ్చామా అనేసి ఎంత నేను చెప్పినా మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు ప్రసాదం బూరెలు అనేది పెట్టకూడదు పూర్ణం బూరెలే పెట్టాలి పూర్ణం అంటే శనగపప్పు బెల్లం యాలక్కాయల పొడి వేసి పెట్టాలి అందులో నెయ్యి వేయాలి తర్వాత బూరెలు అనేది చిన్నగా ఎంతెంత గోళికాయలా వేయకూడదండి బూరెలు వేస్తే ఎంతెంత బూరెలు వేయాలి నాకు అంటే బూరెలు వేయడం అనేది నిజంగా కొంత కొంతమందికి ఒక కళ కింద వస్తుంది కొంతమందికి రాదు నాకు బూరెలు వేయడం అంటే పిండి వంటలు అయితే నాకు రావు కానండి బూరెలు వేయాలంటే మటుకు చాలా బాగా చేస్తాను నేను పులిహోర కూడా చాలా బాగా చేస్తాను అంటే నాకు ఆ తల్లి ఇష్టంగా తినాలి ఆ స్వామికి కూడా తల్లి ఇష్టంగా పెట్టుకోవాలి కాబట్టి బూరెలు అంతంత బూరెలు వేస్తానండి నేను బూరెలు వేసి చక్కగా మీరు నిండుగా ఎన్ని బూరెలు అయితే వేస్తున్నారో అన్ని బూరెలు కూడా అలా రాసి కింద పోసేస్తాను అమ్మ ఎదురుగా రాసి కింద పోసేస్తాను పోసేసి పక్కన ఏం చేస్తానంటే గిన్నెతోటి నెయ్యి పెడతానండి నేను మీరు ఇలా పెట్టి చూడండి మీకే తెలుస్తుంది ఈ నెయ్యి ఎందుకు పెట్టాలి అని అంటే చాలామందికి తెలుసు అంటే మా సైడ్ గోదావరి జిల్లా వాళ్ళకి అందరికీ తెలుసు వేడి వేడి బూరిలో ఆ బూరిని చిదిపిన తర్వాత ఈ నెయ్యి అందులో బూరి నిండా కూడా నెయ్యి పోసుకుని చక్కగా నేతలో కనుక బూరిని నంచుకుని తింటే చాలా చాలా అమృతంలా ఉంటుంది అదే అమృతం ఆ తల్లికి పెట్టడం అనమాట మనం బూరి పక్కన కంపల్సరిగా నెయ్యి అనేది ఒక గిన్నెడు నెయ్యి కనుక అక్కడ పెట్టినట్టయితే ఆ తల్లి చాలా చాలా సంతోషంగా ఆ తల్లి స్వీకరించడమే కాకుండా ఆ స్వామికి కూడా పెడతారంట సరే బూరెలు తర్వాత ఇంకొకటి ఏంటి అంటే పులిహార అండి అందులోనూ ఆ వేళ మనకి శనివారం కాబట్టి శనివారం నాడు పులిహారి అంటే మీకు నేను ఎప్పుడూ చెప్తుంటానండి నిమ్మకాయ నిమ్మప్పు ఈ పులిహారలు అయితే మనకి కుదరదు కేవలం చింతపండు పులిహారే చేయాలి అయితే చింతపండు పులిహార చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే చూడండి కొంతమంది ఇంగ వేస్తారు అంటే నేను ఇంగ వేస్తాను ఆవా పెడతాం ఆవ పెట్టడం అంటే ఏం చేయాలి అని అంటే మా పిల్లలు కానీ ఈయన కానీ అడుగుతున్నారు ఎవరు వీడియో తీసాయన అమ్మ ఎప్పుడైనా సరే బూరెలు పులిహారి ఒక్కసారి చేసి చూపించండి అమ్మా మీ చేత్తో అంటారు ఇప్పుడు ఎక్కడ సాధ్యపడుతుంది కాకపోతే ఎప్పుడైనా నాకు అవకాశం దొరికినప్పుడు బూరెలు ఎలా వేయాలి పులిహార ఎలా చేయాలి అంటే ఇంగవ పోపు ఎలా పెట్టాలి తర్వాత ఆవు ఎలా పెట్టాలన్నది మీకు నేను చూపిస్తానమ్మా చూపించానంటే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది అయితే ఏం చేయాలి అని అంటే ఈ పట్టు మీరు ఇంగవ పోపు అనేది పెట్టకండి ఎందుకంటే మనకు శనివారం వచ్చింది కాబట్టి ఎవరైతే ఆవుతో ఏంటి పులిహారని కనుక చేస్తారో సాక్షాత్తు మనకి లక్ష్మీదేవి అనుగ్రహం శనీశ్వరుడు తొలగడం లక్ష్మీదేవి రావడం జరుగుతుందంట ఎందుకు అని అంటే ఆవాలు అంటే ఆవ ఎలా పెట్టాలంటే వేడి వేడి అన్నంలో ఆవాలు అన్ని ఆవాలు అంటే మీకు ఎంత సరిపోతుందో అంత దానికి అన్ని ఆవాలు కొంచెం ఉప్పు తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసి మెత్తగా నూరేయాలి నూరేసింది ఈ వేడి వేడి అన్నంలో మజ్జిన పెట్టి తర్వాత నూనె వేసి కరివేపాకు వేసి పసుపు వేసి అన్నం మూత అంటే కొంచెం పైన వేసేయాలి వేస్తే ఆ వేడికి ఈ ఆవ దానికి పట్టేస్తుంది
పట్టేసిన తర్వాత అప్పుడు మనం పులిహార పులుసు కలుపుకొని ఆ తర్వాత మనం పోపు కలుపుతాం. ఈ కలిపినప్పుడు ఈ ఆవు ఎప్పుడైతే పెడతాం అందులోనూ ఆ వేళ శనివారం కాబట్టి మీరు ఆవుతో చేసిన పులిహార్ని గనక లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి గనక నివేదన చేసినట్టే అయితే గనక సాక్షాత్తు శనీశ్వరుడు ఇంట్లో ఏ ఇంట్లోనే కాదండి మనకి ఏ మన జాతకంలో అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా ఏళ్ళనాటి శని ఎక్కడ ఉన్నా కూడా ఆయన తప్పుకుని మనకి శీఘ్రంగా అనుగ్రహించడం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. కాబట్టి పులిహారి గనక చేస్తే చాలా చాలా మధురంగా గుళ్ళో చేస్తారు చూస్తారా అలా చేసి పెట్టండి. దాంతోపాటు పాలకు సంబంధించిన పరవణం కానీ సేమ్ అదేంటి పాయసం కానీ ఏదైనా సరే కాసి పెట్టండి. తర్వాత పూర్ణాలతో పాటు పొంగు బూర్లు వేయాలి. పొంగు బూర్లు వేస్తే చలవ చేస్తుంది అని చెప్తాను. పొంగు బూర్లు అంటే ఏవో కాదమ్మా, మనం అంటే పూర్ణం చేసిన తర్వాత ఈ తోపులో వేసేసి మనం తీసాం కదా, తీసి వేసింది ఈ తోపు ఉంది కదంటే మినపప్పు బియ్యము కలిపి చే రుబ్బింది ఉంది కదా దాన్నే తీసి మనం వేసేస్తాం. వేసి అదే దాన్నే పొంగు బూర్లు అంటారు. వాటిని అవి పెట్టడం వల్ల చల్లదనం కలుగుతుంది, చలవ చేస్తుంది అని అంటారు, అంటే తల్లికి చలవ చేస్తుంది అని అంటారు. సరేనా, దీంతోపాటు మీరు గనక ఆ వేళ శనివారం ఉదయం భోంచేసేయాలి అనుకుంటే భోంచేసేయండి, లేదు అని అనుకుంటే ఉదయం ఏదైనా పలహారమో ఏదో తినేసేసి పక్కన ఉండి సాయంత్రం వచ్చేటప్పటికి చక్కగా అన్నం కూడా వండి అన్నము పప్పు తర్వాత చారు ఏదైనా కూర అలాగే బూర్లు తర్వాత పులిహారి తర్వాత అదేంటి సేమ్య అదేంటి పరవణం కానీ సగ్గు బియ్యం జావు కానీ ఏదైనా సరే అమ్మవారికి సంబంధించినట్టుగా తీపి పదార్థం ఏదైనా చేసి తర్వాత మీకు వచ్చేటప్పటికి ఇంకేదైనా స్వీట్లు హాట్లు కనుక ఏమైనా చేసుకుంటారంటే వీటన్నిటితోటి పూర్ణంగా అంటే అమ్మవారికి సంపూర్ణంగా అదేంటి నివేదన అనేది చేసి మీరు ఉదయం భోజనం చేయకుండా ఆ సాయంత్రం కనుక భోంచేశారనుకోండి మీరు ఒంటి పూట భోజనం చేసినట్టు అవుతుంది, ఈ మహానివేదన స్వామికి అమ్మకి చేసినట్టు అవుతుంది. మహానివేదన చేసేయండి. ఇక్కడ ఇంకొక ఇది ఏంటి అంటే మనం బూర్లు వేస్తున్నాం కదా మన అందరికీ తెలుసు, ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు కదండి పాత వాళ్ళందరికీ తెలుసు. రాత్రికి అదేంటి దీపావళి రోజునాడు, దీపావళి రోజునాడు అంటే 14వ తారీఖు నైట్ తెల్లవారితే 15వ తారీఖు అనగా నేను లక్ష్మీ పూజ నేను చెప్తాను. లక్ష్మీ పూజ చెప్పినప్పుడు ఆ లక్ష్మీదేవికి నివేదన చేయడానికి కూడా బూర్లు కావాలి. బూర్లు కావాలంటే మీరు ముందే అమ్మవారికి పెట్టుకుంటున్నారు కదా అందులో 1-4 బూర్లు తీసి పక్కన పెట్టండి, అలాగే కొంచెం పులిహార తీసి పక్కన పెట్టండి, కొంచెం ఈ సేమియా కానీ పాయసం ఏదో ఒకటి చేస్తారు కదా దాన్ని పక్కన పెట్టుకోండి, అలాగే దానిమ్మ గింజలు దానిమ్మ గింజల్ని కొంచెం పక్కన పెట్టుకోండి. వీటిలన్నిటిని పక్కకు తీసేసి వీటిలన్నిటినీ మీరు ఎవరో ఎంగిలి గట్ట ఏం చేయకుండా పక్కన పెట్టేసుకుంటే రాత్రి పూజ చేసినప్పుడు ఆ తర్వాత ఎలా నివేదన చేయాలి ఏంటి అన్నది ఈ ప్రసాదం రాత్రి నివేదనకి ముందు ప్రసాదం వచ్చేటప్పటికి. అలాగే మీరు చేసింది అంటే కొంత కొంతమంది నాకు చాలామంది ఫొటోస్ పంపిస్తుంటారు కదా చిన్న చిన్న గిన్నెల్లో పెడుతుంటారు, అలా కాదు, మీరు ఎంతైతే చేస్తారో అంత ఆ తల్లికి నివేదన చేసేయండి. చేసినట్టయితే ఆ తల్లి అనుగ్రహం ఈజీగా మీరు పొందగలుగుతారు. ఈ ప్రసాదాలు కనుక ఎవరైనా సరే తిన్నారు అని అంటే విడిగా చేసుకున్నప్పుడు ఇంత టేస్ట్ ఉండదు కానండి దీపావళికి చేసిన ప్రసాదం అయితే చాలా చాలా మధురంగా ఉంటుంది. అంటే అలాగే ఈ మహానివేదన చేసిన ప్రసాదాలు చక్కగా ఇంటర్ల మాతి తినొచ్చు, ఎవరికైనా పంచిపెట్టుకోవచ్చు. ఈ ప్రసాదమే పట్టే క్లియర్గా ఎవరికైనా పంచిపెట్టుకోవచ్చు. గుర్తుంచుకోండి 14వ తారీఖు 11వ నెల 2020 శనివారం దీపావళి రోజునాడు మీరు అమ్మవారికి పెట్టిన ప్రసాదం అది సాయంత్రం, దీపావళి అంటే సాయంత్రమే చేసుకుంటారు, సాయంత్రం నివేదన చేసిన ప్రసాదం ఎవరికైనా పంచిపెట్టుకోవచ్చు మీరు తినొచ్చు. కానీ నైట్ మిమ్మల్ని పక్కకు తీసేయమన్నాను కదా నైట్ చేసే పూజలో ప్రసాదం ఎవరెవరు తినాలి ఏంటి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేస్తాను. ఇలా కనుక మీరు బూరెలు వేస్తే ఆ మాత్రం సైజు వేయండి, బూరెలతో పాటు ఆ పక్కన చక్కగా గిన్నెలు నెయ్యి పోసి పెట్టండి. మీరు కూడా తినేటప్పుడు ఏం చేస్తారంటే బూరిని చక్కగా మజ్జిగ అలా ఇరిపిన తర్వాత అందులో బాగా నెయ్యి పోసుకుని తినండి, ఎంత బాగుంటుందో సాక్షాత్తు అమ్మ అనుగ్రహం అందులో ఉందా అన్నంత మధురంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.